తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై నిరసనలు కొనసాగుతున్నాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారంటూ మండిపడుతున్నారు. ఫలితాల్లో అవకతవకలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆన్లైన్లో అప్లై చేద్దామనుకుంటే వెబ్సైట్ పనిచేయడం లేదని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోర్డు అధికారుల దృష్టికి తీసుకువస్తున్నా పట్టించుకోవడం లేదని భగ్గుమంటున్నారు. ఇంటర్ బోర్డులో జరిగిన అవకతవకలతో 19 మంది పిల్లలు చనిపోవడం చాలా బాధాకరమని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు న్యాయం చేయాలంటూ ఇంటర్ బోర్డు వద్ద ధర్నాకు దిగిన ఆయన్ను అరెస్ట్ చేశారు. బోర్డు వైఫల్యానికి ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లే కారణమని విహెచ్ ఆరోపించారు. ఆయన దేశం మీద దిగేతలకు పోతారంట. 16 మంది చనిపోతే ముఖ్యమంత్రి ఇంటికి వచ్చేది ఉండే, కేటీఆర్ వచ్చేది ఉండే. ఇంత జరిగినా ముఖ్యమంత్రి పట్టించుకుంటలేదంటే అహంకారం. ఇది ఎట్టి పరిస్థితుల్లో మర్డర్ కేసు పెట్టాలి పోలీస్ వాళ్ళు? ఎవరి మీద? కేటీఆర్ మీద, చీఫ్ మినిస్టర్. ఫిక్స్డ్ టైం ఫ్రేమ్ ఇవ్వాలి. ఆ టైం ఫ్రేమ్ లో వాళ్ళకి రిజల్ట్ ఇవ్వాలి. ప్లస్ వీళ్ళ ఫ్యూచర్ కి వాళ్ళు ఎట్లా హెల్ప్ చేస్తారు, నెక్స్ట్ స్టడీస్ కి ఎట్లా హెల్ప్ చేస్తారు, అది అనేది ఒక దానికి ఒక ప్రాపర్ సొల్యూషన్ అనేది తీయాలని చెప్పేసి లోపల పోయి మేము అధికారులతో కలవడానికి వచ్చినాం. ఓడిపోతే అని భయం నుంచి 14% పోలింగ్ పర్సంటేజ్ పెంచినారు. అధికారుల తీరును నిరసిస్తూ విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. డీవైఎఫ్ఐ కార్యకర్తలు ఇంటర్ బోర్డు ముట్టడికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులకు, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులను అరెస్ట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి, దీని మీద కేసీఆర్ స్పందించాలని చెప్పేసి మేము తీవ్రంగా స్పందిస్తున్నాం.